బిగ్ బాస్ వస్తారా అన్న? ఏదో అప్పుడప్పుడు చూస్తున్నాం అంత ఇంట్రెస్ట్ లేకుండా. ఈ సీజన్ ప్రశాంత్ కోసం ఒక్కరి కోసం చూస్తున్నాం. అంటే పల్లవి ప్రశాంత్ అంటే ఫ్యాన్? పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ అంటే ఇప్పుడు రైతు కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు లేరు. వాడైనా కొట్లాడుతుండు, వాడినా ఇప్పుడు వాడిని చూసినా నేర్చుకుంటారు బయట. ఇది వాల్యూ ఎట్లా ఇవ్వాలో, రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలో, ఒక అగ్రికల్చర్ ఎట్లా చేసేయాలో వాయితని చూసి నేర్చుకుంటారు కాబట్టి మేము వాళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రశాంత్ లోపల గేమ్ వేరే ఆడుతుండు, బయట నేను రైతు బిడ్డను అక్క ఇది ఇది అని చెప్తాడు. మరి బయట వాళ్ళు పల్లెవ ప్రశాంత్ వేస్ట్ అది ఇది అని అంటారుగా. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇక్కడ సిటీలో బతుకుతారు కాబట్టి రైతు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు సిటీలో బతకటానికి ఇప్పుడు నువ్వు అగ్రికల్చర్ చేయాలంటే వాడు ఏం చేస్తాడు, వాడు ఏం చేయలేడు. అదే ఊర్లో బతికేటాడు కాబట్టి మనకి అగ్రికల్చర్ చేస్తుంది అన్ని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అట్లా సపోర్ట్ చేయగలేకపోతున్నారు అంతే. ఒక రైతు బిడ్డలాగా పుడితే మన మన డాడీ కానీ మన చుట్టాలు కానీ రైతు బిడ్డలాగా ఉంటే తెలుస్తుండే మనకి. హైదరాబాద్లో ఈ ఇప్పుడు ఏముంది, వాళ్ళు తినాలా తిరగాల, పిజ్జాలు తిరగాల, బర్గర్లు తినాలా. ఇప్పుడు మనం వాళ్ళు పెడితేనే కదా, వాళ్ళు అగ్రికల్చర్ చేస్తేనే కదా మనకు వచ్చేది, బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ వాళ్ళు చేస్తేనే కదా వచ్చేది. అయితే అమర్పాది ఇప్పుడు నువ్వు బీటెక్ చదివితేనే తెలుస్తుంది, వాళ్ళు బీటెక్ చదవలేవు కదా, నువ్వు రైతు బిడ్డవే కదా, ఒక రైతు కష్టమే నీకు తెలుస్తుంది కానీ వేరే కష్టం తెలియదు అని అన్నాడు కదా. అన్నాడు కానీ అదేంటంటే ఇప్పుడు ఎవరి ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి మనకు వాల్యూ తెలుస్తుంది. మనం చదువుతే తక్కువ చేయలేము, అగ్రికల్చర్ని కూడా తక్కువ చేయలేము. ఇప్పుడు అటు చేయలేము ఇటు చేయలేము, రెండు సమానంగానే చూడాలి. అది చూసాడు తప్పు, పబ్లిక్ అట్లా తప్పు చేసి వాడు చెప్పి కలిపి వాడు నమ్మిండు, పబ్లిక్ నమ్ముతుంది కానీ అది వేస్ట్. కానీ రెండు సమానంగానే చూడాలి. ఏదైనా ఇప్పుడు మనిషికి వాల్యూ ఇస్తేనే ఫ్యూచర్లో కూడా అది ఎదుగుతుంది. ఇప్పుడు రైతు బిడ్డను చంపేస్తే ఏమవుతుంది, ఫ్యూచర్లో మనకే తిండి ఉండదు. అట్లా ఇప్పుడు చదివేది ఎట్లా, చదువు ప్రతి ఒక్కరు చదివేటోడే, చిన్న పోరాడు కాకేంచి పెద్దోడు కాక చదివేటోడే అంతే. అంతే ప్రశాంత్, పల్లవి ప్రశాంతే నేను బెటర్ అనుకుంటున్నాను. అయితే వాళ్ళు పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసి కావాలా అందులో నలుగురు? ఇక టార్గెట్ అంటే ఇక అది కామన్ గేమ్ కామన్, ఇక అది అదంతా అంతే వాళ్ళ గేమ్ స్ట్రాటజీ. ప్రశాంత్ గెలుస్తాడా గెలవడా? పల్లవి ప్రశాంతే గెలుస్తాడు, పల్లవి ప్రశాంత్కి అందరు ఓటేయండి. ఇప్పుడు ట్రోలింగ్ మరి పల్లవి ప్రశాంత్ మీద బాగా నడుస్తుంది కదా? ఇక అది చేస్తారు, అర్థం కాని వాళ్ళు చేస్తారు అంతే, ఏం చేయలేము. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్కి అందరు ఓటేయరు, పల్లవి ప్రశాంతే గెలవాలా. ఓకే, అప్పుడే రైతు బిడ్డ వాల్యూ తెలుస్తుంది అందరికి.